ఎమ్మెల్యే రోజా నడి రోడ్డు మీద బైఠాయించి బాధిత మహిళకు న్యాయం చేయడం కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితి. బాలికను అత్యాచారం చేసిన నిందుడిని పట్టుకోలేనటువంటి ఆ బాధితులకి ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేలు రోజాతో పాటు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముస్తఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఉన్నారు. ఎవరైతే దాచేపల్లి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినటువంటి నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధిత మహిళకి బాధిత బాలికకి అందగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఎందుకు ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, మీరు 24 గంటలు దాటినప్పుడు కూడా బాలికి సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేయాలని పరిస్థితి ఏ విధంగా చూస్తారు? 40 రోజుల్లో 45 మంది మీద అత్యాచారం జరిగింది. అండ్ ఈ గుంటూరులో ఈ 10 రోజుల్లోనే 7 మంది మహిళల మీద అత్యాచారాలు, చిన్న పిల్లలతో మతి స్థిమితం లేని వాళ్ళ మీద కూడా జరిగాయి. అంటే దురదృష్టకరం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారు గుంటూరులో, డీజీపీ గారు ఇక్కడ నివాసం ఉంటున్నారు, అయినా కూడా నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చింది అంటే ఎంత చేతగాని దద్దమ్మలు ఈ చంద్రబాబు నాయుడు అని డీజీపీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక డీజీపీ ఏమో గతంలో 11% అట్రాసిటీ మహిళల మీద పెరిగిందని గొప్పగా చెప్తే ఈ డీజీపీ గారు ఇలాంటివి జరగడం చింతిస్తున్నాము అంటున్నారు. ఈరోజు అధికారం చేతిలో పెట్టుకొని నేరస్తుల్ని పట్టుకోవాలి, లేదా నేరం జరగకుండా చూసుకోవాలి. నేరస్తులకి కఠిన శిక్షలు వేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు చేసే దగా దీక్షలకి కాపలాలు ఉంటూ ఈరోజు ఆ మీటింగ్లకి జనాలు తోలటానికి పనిచేస్తున్నారు కార్యకర్తల్లాగా, తప్ప ప్రజలకి రక్షణ కల్పించడంలో వీళ్ళు విఫలమయ్యారు. ఈరోజు ఆ పాప మీద దాడి జరిగి ఒక 9 ఏళ్ల పాప, ఈరోజు అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఈరోజు డ్యామేజ్ అయింది. అమ్మాయి వెజిన 4 కుట్లు పడ్డాయి, కడుపు నొప్పి, మగవాడిని చూస్తే భయపడి ఏడుస్తున్న పరిస్థితి ఉంటే ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ నేరస్తుని అరెస్ట్ చేయాల్సిన ప్రభుత్వం కనీసం కూతవేటి దూరంలో ఉండి రాకుండా హైదరాబాద్లో ఎవరితో పెళ్ళుందని ఈరోజు ఎల్లాడు చంద్రబాబు నాయుడు అంటే పేదవాడి బిడ్డ మాన ప్రాణాల మీద కానీ పేదవాడి మహిళ మాన ప్రాణాల మీద ఈ చంద్రబాబు నాయుడికి ఎంత కేర్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్పెషల్ ఫ్లైట్లలో తిరిగే చంద్రబాబు నాయుడికి ఆ ప్రజల రక్షణ కోసం స్పెషల్ ఫ్లైట్లో రావడం చేత కదా అని అడుగుతున్నా. కాబట్టి ఆయన ఇంట్లో ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్లకి ఏం జరిగినా ఆయనకి బాధ లేదు. ఆయన పరిపాలన మీద ఆయన భార్య కోడలకే ఈరోజు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా హైదరాబాద్లో దాక్కున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆందోళన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితులు కూడా రోడ్డు మీద ఆందోళన చేయడానికి వీల్లేదని ఆ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, అదేవిధంగా ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేలప్పారెడ్డి, ఇతరత్ర మహిళలు అందరూ కూడా రోడ్డు మీద బయట పరిస్థితి. వీళ్ళే పోలీసులు తక్షణమే రాస్తారోకను విరమించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు బలవంతంగా ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళనకారులందరూ కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుండి వైఎస్ఆర్ బాధిత బాలికకు అండగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు పోరాటాలు కొనసాగుతున్న పరిస్థితి. దాచేపల్లిలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతుంది. నిన్నంతా కూడా ప్రజలు ఒక బాలిత బాలిక బాలిక కోసం న్యాయం చేయడం కోసం ప్రజలందరూ కూడా తిరగబడినటువంటి పరిస్థితి ఏర్పడింది. గుంటూరు అత్యాచార ఘటన జరిగి 9 ఏళ్ల బాలికపైన అత్యాచార ఘటన జరిగిన తర్వాత ఈరోజు కూడా నిందితుడిని అరెస్టు చేయనటువంటి పరిస్థితి. అరెస్టు చేయని నేపథ్యంలో ఒకవైపు ప్రజా సంఘాలు కానీ ఇంకొకవైపు రాజకీయ పక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి. ఇంకోవైపు కూతవేటి దూరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఇక్కడే ఉన్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగింది, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లాలో వరుసగా 7 అత్యాచార ఘటనలు జరిగినాయని సాక్షాత్తు డీజీపీని అంగీకరించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో జరిగినప్పటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం బాధిత బాలికకు అండగా నిలిచేందుకు కనీసం పరామర్శించడానికి రాలేదనడం రాకపోవడం పైన కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రోజా కూడా కొద్దిసేపటి కిందట ప్రత్యేక విమానాల్లో దేశ విదేశాలు తిరిగేటువంటి ముఖ్యమంత్రికి కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఈ బాలికకు అండగా నిలవాలన్న ఆలోచన రాలేదా, ఎందుకు పరామర్శం రాలేదని ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో మహిళలందరూ కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇతర ఎమ్మెల్యేలందరినీ కూడా ఈడ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు మీద గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రభుత్వం దిగివచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా ఆందోళన చేయనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, అదేవిధంగా ఎమ్మెల్యే ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్ అందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి, అందరినీ పోలీసులు బలవంతంగా లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యే రోజాని ఎత్తి పడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా బాధిత మహిళలకు న్యాయం చేయాలని రోజా డిమాండ్ చేస్తే పోలీసులు ఆ బలవంతంగా ఎమ్మెల్యే రోజాని ఇక్కడ నుండి ఎత్తి పడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చేయడానికి వీల్లేదండి. చూస్తున్నాం, మనం చూస్తున్నాం ఎమ్మెల్యే రోజాని ఈడ్చి పడేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బాధితుల పక్షాన పోరాడుతున్నందుకు ఎమ్మెల్యే రోజా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎత్తిపడి పోలీసులు ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆందోళన అట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడే కొద్దిసేపటి కిందట బాధిత ఆ బాలికని ఆసుపత్రిలో పరామర్శించారు. పరామర్శించిన తర్వాత ఎమ్మెల్యే